అదే ఇండియా కూటమి కూడా ఇప్పుడు ఏంటంటే కులగణన జరగాలే హండ్రెడ్ పర్సెంట్ జరగాలని చెప్పేసి ఇండియా కూటమి బయట రైట్ అందరికి సో ఇండియా కూటమి భూపాల్లో ఒక భారీ ర్యాలీకి ఆ ప్రదర్శనకు సమాయత్తం అవుతా ఉంది మధ్యప్రదేశ్ లోని భూపాల్లో సీట్ల పంపకం పైన ప్రధాన చర్చ జరగబోతా ఉంది ఫస్ట్ గా ఆ ఢిల్లీ ఆ తర్వాత బెంగళూరు ఆ తర్వాత ముంబైలో దిగ్విజయంగా మూడు సార్లు ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నటువంటి ఇండియా కూటమి నెక్స్ట్ భూపాల్ మధ్యప్రదేశ్లో నిర్వహించబోతా ఉన్నారు ఇండియా కూటమి సభ అయితే ఇండియా కూటమి సభ సమావేశాలు ఎక్కడైతే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో అక్కడ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మధ్యప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి అవకాశంతో పాటు అక్కడ ఏది ఇండియా కూటమి షేర్లు పంపకం మీకు బలం ఉన్న చోట మీరు మీకు బలం ఉన్న చోట మీరు పోటీ చేయాలనేటువంటి నిర్ణయాలతో పాటు అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని తెర తెరపైకి తెచ్చినారు అదేంటంటే కుల గణన కులగణన కుల గణ అనేది చాలా ఇంపార్టెంట్ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇండియా కూటమి లేవనెత్తు లేవనెత్తా ఉంది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని అయితే సమాజం మీద వదిలేరు అయితే ఇప్పటి వరకు బీహార్లో కులగణన జరిగినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో జరగలేదు అది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆ ప్రాంతంలో చేసినారు ఆ తర్వాత వరల్డ్ వార్ సందర్భంగా చేయలేదు ఆ తర్వాత ఫిఫ్టీ టూ నుంచి కులగణన బంద్ చేసి దానికి వాళ్ళు చెప్పిన సాకి ఏంటంటే కులగణన చేస్తే కురాడ మధ్య కొట్లాడవుతుంది అంటారు మునియామ ఇది ఎక్కడ కదా చాలా గమ్మ చెప్పిరా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ వాళ్ళే చెప్పిరలే ఎవరు జవహర్లాల్ నెహ్రూ కానీ ఇట్లా చాలా మంది చెప్పుకుంటు వచ్చారు ఒక బీపీ మండల్ మాత్రమే బీపీ మండల్ మాత్రమే బీసీలకు అంతో ఎంతో న్యాయం చేసిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా బీసీ సోదరులారా మనం మేలుకోవాలి ఒక నీవెన్ నీ ఎన్ని జుట్లు ఉన్నాయో లెక్క పెట్టడానికే ఈ ప్రభుత్వానికి బాధ అయితుందంట ఒకవేళ జుట్ల లెక్క తెలిసిందే అనుకో వీళ్ళ కథ మొత్తం కులాప్స్ అయిపోతుంది అందుకోసమే భయపడతా ఉన్నాయి పార్టీలన్నీ కులగణన చేయడానికి ఎస్ కులగణన జరగాల్సిందే లెక్క పెట్టకూడదా ముదిరాజులు ఎంతమంది తల తెలియద్దా ఈ లెక్క పెట్టి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏది కేసీఆర్ దగ్గర ఉన్నాయి అటు మోడీ దగ్గర ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి కానీ ఈ బయట పెట్టరు లెక్కలు అనేక మాటలు హనుమంతరావు గారు బిహెచ్ గారు ప్రయత్నం చేసిండు మేము కూడా రైట్ ఇన్ఫర్మేషన్ వేస్తే దానికి రిప్లై లేదు రకరకాలుగా వీటిని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కులగణన అనేది జర జరగాలి